ం శ్రీమాత్రే నమ గణానాన్ థ్యా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రవసర్వం జ్యేష్ఠరాజం బృమ్మణ బ్రహ్మణస్పద ఆన శున్వన్నుతి బిసి దసాదనం ప్రణవదేవి సరస్వతి వాజీవిర్వాజినియవతి గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో హరి ఓం ఓం శ్రీమాత్రే నమ వారికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశివారికి మాసం జూలై నెల మాసఫలాల్లో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ముందు ప్రస్తావించుకుందాం మరి ఎనిమిదవ తారీఖున బుధుడు మిథునంలోకి స్వక్షేత్రంలోకి మారుతున్నాడు ఆ తర్వాత పదిహేడవ తారీఖున రవి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖున రవి వెనకాలే శుక్రుడు కూడా సింహరాశిలోకి కదులుతున్నాడు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖున కుజుడు చూస్తే సింహంలోకి మారుతున్నాడు ఈ విధంగానే ఇరవై ఆరవ తారీఖున బుధుడు కర్కాటకంలోకి వస్తున్నాడు అంటే వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు ఈ మిథునంలోకి ఆ తర్వాత కర్కాటకంలోకి కూడా సంచారం ఈ నెలలోనే జరగబోతోంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మాసం అనే విషయాల్లోకి వెళదాం వృషభ రాశిలో బుధ రాహువులు సంచారం నడుస్తుంది ఆ తర్వాత ద్వితీయంలో రవి తృతీయంలో శుక్రులు ఈ విధంగా ఉంది తర్వాత చెప్పాలంటే కనుక ఏడవ ఇంట కేతువు తొమ్మిదవ ఇంట శని భగవానుడు పదవ ఇంట దశమంలో గురుడు ఈ విధంగా ఉంది మనకి గోచార రీత్యా చంద్రుడైతే ఏకాదశంలో ఉన్నాడు ఏ విధంగా జూలై నెల మొట్టమొదటి తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఈ మాస ఫలాలు మనం తెలుసుకుంటున్నాం తర్వాత మూడింట రెండు వంతుల గ్రహ సంచారాలు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు అయితే ఎలా ఉన్నాయి ఏమిటి సంగతి అంటే కనుక ప్రభుత్వ తరహా పనులు మీరు చేపట్టినప్పుడు అధికారులతో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవాలి ఏ మాత్రం కూడా రాహువు ఏదైతే లగ్నాత్తు ఉన్న ములా రాహు ఏం చేస్తాడు తొందరపాటు మాటలు కలిగిస్తాడు నాలుకని మనం చాలా అదుపులో పెట్టుకుంటే అధికారులు కూడా మన మాట విని మనకి ఏమైనా పనులు కావాలన్నా బిల్లులు శాంక్షన్ చేయాలన్నా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవడం చెప్పదగిన సూచన ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సహ ఉద్యోగులతో భావాలు బాగానే ఉంటాయి కానీ ఎవరైనా వాగ్వివాదాలకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకు వెళ్ళి కల్పించుకుంటే మీరు మానసికమైనటువంటి బాధపడాల్సినటువంటి విషయం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోండి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని అంశాలు మీకు అనుకూలిస్తే కొన్ని అంశాలు అనుకూలించవు ఈ అనుకూలన లేనటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక పర్వాలేదు ఇది బాగానే ఉంది అని అనుకున్న విషయం మనకి ఏంటంటే కనుక నెగిటివ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది అవ్వదేమో అనుకున్న విషయం మనకి నెరవేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా రాజకీయ రంగంలో తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఇంకా ఏంటంటే పాత్రికేయ మిత్రులు ఇంకా చెప్పాలంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు కానీ అక్కడ ఉత్సాహానికి సరిపడా ఆనందం దొరకదు కొన్ని కొన్ని నిరాశగా పెడతారు ఆ పనులు చక్కగా జయంతో ముందుకు వెళ్ళగలుగుతారు దానికి కారణం ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారమే అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక వాక్కు చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటే గ్రహ సంచారం పర్వాలేదు బాగానే ఉంది ఇంకా చెప్పాలంటే కనుక వృత్తి ఉద్యోగం వృద్ధి ధనలాభము ఆ తర్వాత ఎంటా బయట కూడా మీ మాటకైతే విలువ పెరుగుతుందండి అందరూ కీర్తి మీ కీర్తి వస్తుంది ప్రతిష్ట వస్తుంది పరువు పెరుగుతుంది మాట పెరుగుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలు ఆ తర్వాత ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ప్రయత్నాలు మీరు చేసేవి ఈ మాసాంతానికి ఎవరు ఎప్పుడైతే కనుక ఈ రవి సంక్రమణం తరువాత మీకు అన్ని విధాలా కూడా కొంచెం యోగదాయకంగా మారడానికి అవకాశాలు పెరుగుతున్నాయి అదే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని గ్రహ సంచారముల చేత కూడా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి యోగం ఉంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక నూతన వ్యాపార వ్యవహారాలు తలపెడతారు వాటికి ఏంటంటే కొన్ని కొన్ని మనము జాగ్రత్తగా పెద్దవాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ మనకు మనం ఓన్గా చేస్తే తర్వాత ఫలితాలు రాకపోతే మరల మీకు చింత అనేది ఉంటుంది అందువల్ల చింత లేకుండా మొట్టమొదటి ఆచితూచి వ్యవహారం చేసుకుంటే అన్ని విధాలా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఆ తర్వాత ఏంటంటే ఇష్ట కార్యసిద్ధి జరుగుతుంది మా మాసాంతానికి మీరు అన్ని విధాలా కూడా మీకు అన్ని పనుల్లోని కూడా విజయ పరంపర రావడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన మీరు అన్ని విషయాల్లోని కూడా మనకి గోమాతను దర్శించడం ముఖ్యమైనటువంటి సూచన గోమాతను దర్శించి పచ్చ పెసలు ఆ తర్వాత ముఖ్యంగా నల్లమినపప్పు నానబెట్టి మినుములు కానీ మినపప్పు కానీ నల్ల మినపప్పు నానబెట్టి గోమాతకి బెల్లం వేసి తినిపించండి అలా తినిపించడం వల్ల చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది తర్వాత రవి కూడా మాసం ప్రారంభంలో పదిహేడవ తారీఖు వరకు ద్వితీయంలో ఉండడం వల్ల రవికి సంబంధించిన గోధుమ పిండి కేజింపావు ఎవరికైనా దానం చేయడం ఉత్తమమైనటువంటి సూచన ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేతు చూస్తే ఎక్కడ ఉన్నాడు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఏదైనా సరే గణపతికి ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని ఒక బుధవారం నాడు గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించి ఆయనకి అభిషేకం జయించినట్లయితే మీకు అన్ని విధాల ఆటంకాలు లేకుండా విజయ పరంపరతో ముందుకు వెళ్ళడానికి సానుకూలంగా ఉంటుంది పరిస్థితి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి సంబంధించినటువంటి ప్రతి విషయంలోని కూడా ఇంకా 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 మంచి పరిస్థితి రావాలి అంటే కనుక మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఈ మాసమంతా కూడా మీరు నలభై రోజులు దీక్ష తీసుకోండి నలభై ఒక్క రోజులు లలితా సహస్ర నామంలో ఈ రెండు లైన్లు చదవండి చదివితే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఒకవేళ అంత రెండు లైన్లు అండి అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అని అనుకోండి ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక కుంకుమ తీసుకొని ఓం శ్రీ మాత్రే నమ అని ఐదు సార్లు అనుకొని దేవుడి దగ్గర వేసి ఆ వేసిన దాన్ని బొట్టు పెట్టుకుని వెళ్ళండి సర్వత్ర విజయం కలుగుతుంది అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రతిరోజు కూడా రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరి ఆనందం కోసం ఉండనా మరి నమస్తే